హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్ ఇప్పుడే ద ట్రైల్ మూవీ చూడడం జరిగింది ఈ మూవీ వన్ అవర్ థర్టీ సెవెన్ మినిట్స్ రన్ టైమ్ ఆల్రెడీ థియేటర్స్లో రిలీజ్ అయింది ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది ఈ మూవీ చూసాక నాకైతే అనిపించింది రాసుకున్న స్టోరీ కానీ ఆ టిష్టి కానీ చాలా బాగుంది కాకపోతే ఇంకొంచెం గ్రిప్పింగ్గా తీసుకెళ్ళి ఉంటే బాగుండేది అండ్ అలానే సౌండ్ ఎఫెక్ట్స్ అయితే చాలా బాగున్నాయి బట్ మ్యూజిక్ అయితే అసలు ఏం లేదని చెప్పాలి ఎలానో రన్ టైం తక్కువ కాబట్టి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కాబట్టి వన్ టైం అలా ట్రై చేయొచ్చు స్ట్రిక్లీ వన్ టైం వాచ్బుల్ ఈ మూవీ ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు అడల్ట్ ఏం లేదు అసలు మూవీలో బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ టెర్రస్ మీద యానివర్సరీ జరుపుకుందామని అన్ని ప్లాన్ చేసుకుంటారు ఈ లోపు హస్బెండ్ సర్ప్రైజ్ ఇద్దామని వైఫ్కి కళ్ళు మూసుకోమంటాడు కళ్ళు లోపు హస్బెండ్ చనిపోయి ఉంటారు అసలు ఏం జరిగింది ఎవరు చంపారు అనేది మిగతా మూవీలో తెలుసుకోవాలి ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే మూవీలో థ్రిల్స్ చాలా బాగున్నాయి అండ్ అలానే ముందుకు వెళ్ళే ప్రొసీడింగ్స్ కూడా చాలా అంటే చాలా గ్రిప్పింగ్ అనిపించాయి అండ్ అలానే క్లైమాక్స్లో వచ్చే రెండు డిస్ట్లు కూడా చాలా బాగానే వర్కౌట్ అయ్యాయని చెప్పాలి కొన్ని సీన్స్ అయితే డిజైనింగ్ చాలా బాగుంది అండ్ టేకింగ్ కూడా చాలా బాగుంది ఈ ఫ్రేమ్ ఇలా చూపిద్దాం అలా చూపిద్దాం ఆడియన్స్కి రివీల్ చేయకుండా చూపిద్దాం అనేది బాగా చూపించారు దానితోటి సినిమాటోగ్రఫీ అయితే ఎక్స్ట్రాడనరీగా ఉందని చెప్పాలి అండ్ లీడ్ యాక్టర్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగుంది ప్రతి క్యారెక్టర్ కూడా వీళ్ళేనేమో చేసింది అనిపించేలాగా బాగా చూపించారు ఈ మూవీలో సో సస్పెన్షన్ అయితే చాలా బాగా బిల్డ్ చేసుకుంటూ తీసుకెళ్లారని చెప్పాలి ఈ మూవీలో నెగిటివ్ సిషన్కి వస్తే మాటల్లో ఆల్రెడీ చెప్పేసిందని మొత్తం మళ్ళీ సీన్స్ వైజ్ చూపిస్తారు సో అలా చాలా మూవీస్లో చూపిస్తారు కానీ ఈ మూవీలో మరీ ఎక్కువ చూపించారు దీనివల్ల టైం అనేది చాలా ఎక్కువ తీసేసుకుంది ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో అసలు ఇలాంటి త్రిలర్స్కి ఇన్వెస్టిగేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి బట్ ఈ మూవీలో అది చాలా వీక్గా ఉందని చెప్పాలి అండ్ అలానే క్యారెక్టర్స్ అన్ని అనుమానించేలా ఉన్నా కానీ లాస్ట్కి వచ్చేసరికి అంత అనిపించలేదు అండ్ అలానే హీరో అజయ్ క్యారెక్టర్కి ఉన్న రెండు మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ని అంత పెద్దగా చూపించలేదు అనిపించింది కొంచెం స్ట్రెస్సెస్ చూపించి ఉంటే ఇంకా బాగుండేది డీటెయిలింగ్గా సో ఎప్పుడైతే ప్రొసీడింగ్స్ ఒక్కొక్క క్యారెక్టర్ని రివీల్ చేసుకుంటూ వెళ్తుందో అప్పుడైతే చాలా స్లో అనిపిస్తుంది మూవీ మనందరికీ చాలా సీన్స్ రిపీటెడ్గా వచ్చేస్తూ ఉంటాయి సో ఫైనల్గా ఈ మూవీకి మన ఇచ్చే వడ్డీకి ఏంటంటే కొన్ని త్రిక్స్ కోసం వన్ టైం వాచ్ఫుల్ చేయొచ్చు స్టోరీ అండ్ ట్యూషన్ చాలా బాగా రాసుకున్నారు కానీ ఎగ్జిక్యూషన్ అయితే అక్కడక్కడ కొంచెం ఫెయిల్ అయిందని చెప్పాలి మరి ఈ మూవీ మీకులా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ